నమస్కారం అండి. ఇప్పుడు మనకు 3 BHK ఫర్నిచర్ ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం. చూడవచ్చు మీకు ఇది లిఫ్ట్, కామన్ ఏరియా కూడా చూడవచ్చు. చాలా అంటే ఎంత ఇచ్చారు. ఇది HMD అప్రూవల్ అండి. మనకు ఆల్రెడీ OC కూడా వచ్చింది. చూడవచ్చు మీకు ఫ్లాట్ వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలామంది మనకి ఖాజాగూడ సర్కిల్లో అడుగుతున్నారు ఫ్లాటు. ఇప్పుడు మనం ఏదైతే వీడియో షూట్ చేస్తున్నాం, ఇది వచ్చేసి మన ఖాజాగూడ సర్కిల్ డెలైట్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ దగ్గరలో ఉంటుంది. చూడండి ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. చూడండి మీరు లైవ్లో మీరు చూడవచ్చు. ఎందుకంటే ఫొటోస్ పెడితే ఆ ఫొటోస్ మనకి రీలా కాదనేది డౌట్ ఉంటుంది, కాబట్టి మనం వీడియో తీయటం కూడా కారణం అది. చూడవచ్చు వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంది. చూడండి మీకు ఇటు సైడ్ అనేది టీవీ యూనిట్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే హాల్ కూడా చూడండి, చాలా బిగ్ హాల్ అనేది ఇచ్చారు ఇక్కడ. హాల్ కూడా చాలా బిగ్ హాల్ ఇవ్వటం జరిగింది. చూడవచ్చు ఫ్లాట్ అయితే నేను చెప్తున్నానండి, ఈ ఏరియాలో ఫ్లాట్ దొరకటం చాలా కష్టం. ఎందుకంటే మాకు చాలామంది అడుగుతున్నారు, దాని గురించి మనం సెర్చింగ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇక్కడ మీకు డైనింగ్ ఇచ్చారు చూడవచ్చు, ఆ స్ట్రైట్లో బాల్కనీ ఇచ్చారు. మనం ఇది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇది ఫస్ట్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్ ఇది. దీనికి సంబంధించిన వాష్ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి ఇది దానికి సంబంధించిన బాత్రూమ్, సారీ దాని ఆ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ అండి ఇది. ఓకే ఇది మనకి ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్. చూడండి మీకు ఇటు సైడ్ మిర్రర్, ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఇది రెంట్కి ఇచ్చారండి, దీంట్లో టెనెంట్ ఉంటున్నారు ఆల్రెడీ. మీకు ఇక్కడ విండో చూడవచ్చు, కబోర్డ్స్ కూడా చూడండి. ఆల్రెడీ కబోర్డ్స్ కూడా చాలామంది కబోర్డ్స్తో కావాలంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇది 1 ఇయర్ ఫ్లాట్ అండి, న్యూ ఫ్లాట్, చాలా బాగుంటుంది. ఇది ఏజ్ ఆఫ్ ప్రాపర్టీ వచ్చేసి ఓన్లీ 1 ఇయరే. చూడండి ఫ్లాట్ అయితే నీట్గా ఉంటుంది. ఓకే మీకు ఇటు సైడ్ చూడవచ్చు, పార్టివేషన్ చేయించారు. అక్కడ మీకు వచ్చేసి హ్యాండ్ వాష్ ఇచ్చారు. మీకు ఇక్కడ డైనింగ్ ఇచ్చారు. ఓకే ఇది వచ్చేసి మీకు కిచెను, ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఎంత ఫుల్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం ఇంటి వుడ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఫాల్ సీలింగు చాలామంది కిచెన్లో ఫాల్ సీలింగ్ చేయించరు, కొంతమంది చేయిస్తున్నారు. మీరు ర్యాక్స్ ఇవి కూడా చూడవచ్చు. ఓకే మీకు ఇక్కడ విండో ఒకటి ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ కబోర్డ్స్ కానివ్వండి, మీకు ఇటు సైడ్ కూడా చూడండి కబోర్డ్స్. మనకి ఖాజాగూడ ఖాజాగూడ సర్కిల్లో చాలామంది అడుగుతున్నారు. ఓకే మన 1516 అడుగుతున్నారు, కొంతమంది 2000 అడిగితే కూడా దొరకట్లా. ఇది మనకు 1950 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 2000లో ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఓకే మనం ఇప్పుడు ఈ డోర్ అనేది ఓపెన్ చేయట్లేదు. వాష్ ఏరియా అయితే స్పేసెస్గానే ఉంటుంది, అటు సైడ్ వర్క్ నడుస్తుంది, ఆ సౌండ్ వస్తున్నాయి కాబట్టి అది ఓపెన్ చేయట్లేదు. ఓకే చూడవచ్చు ఇది మీకు ఇందాక చెప్పినట్టు ఇది డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి బాల్కనీ, ఇది బాల్కనీ అండి. బాల్కనీ స్పేసెస్గానే ఉంటుంది. అక్కడ చూడవచ్చు మీరు మొక్కలన్నీ పెట్టుకొని ఉన్నారు. మీరు ఇటు కూడా చూడండి, అప్పుడు చెప్పాను కదండి వర్క్ నడుస్తుంది, ఆ సౌండ్స్ వస్తున్నాయి, దుమ్ము అంటే సౌండ్ వస్తున్నాయి, అంతా ఓకే. కానీ చూడవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి, ఫుల్ ఫ్లెజ్డ్గా మొత్తం కబోర్డ్స్ అనేసి చేయించారు. మీరు ఇక్కడ కాటు, మీకు అక్కడ విండో ఒకటి ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కానివ్వండి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్, హ్యాండ్ వాష్ ఇక్కడ, ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఈ ఏరియాలో మనల్ని చాలామంది ఒక 6 మంత్స్ నుంచి అడుగుతున్నారు. నాకైతే ప్రాపర్టీ చాలా బాగా నచ్చింది. అంటే మనకు ఒక స్క్వేర్గా ఇలా మనకి హాల్ ఇంత పెద్దగా వచ్చి ఇలా డైనింగ్ స్పేసెస్కి ఇలా రావటం కష్టం. ఎందుకంటే పొడుగు ఉంటాయి ఎక్కువ ప్లాట్లు, దానివల్ల
మీకు డైనింగ్ ఇవన్నీ సెట్ కావు. ఇక్కడ చూడండి, మీకు హ్యాండ్ వాష్ ఇచ్చి సింక్, ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఇది సెకండ్ బెడ్రూమ్ చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అక్కడ ఒక విండో ఇవ్వటం జరిగింది చూడండి. ఇక్కడ మిర్రరు, ఇక్కడ కబోర్డ్స్, ఈ కబోర్డ్స్ చూడవచ్చు. మీకు ఆ కబోర్డ్స్ బాత్రూమ్కి వెళ్ళేది కూడా ఆ డోర్ సిస్టమ్ ఇచ్చారు. ఈ డోర్ వేస్తే అది, ఆ డోర్ వేస్తే అలా క్లోజ్ అయ్యింది. ఆ డోర్ ఓపెన్ చేసుకుంటే మీకు ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ అనేది, ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. మీకు ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తా, అది అలా ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనం బాత్రూంలోకి ఎంటర్ అవ్వచ్చు చూడండి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు బెడ్రూమ్లో ఉండి బాత్రూమ్ డోర్ కనపడతా లేదా స్మెల్ కావచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిగా ప్రైవసీగా ఉంటుంది. ఇలా కబోర్డ్స్ ఇలా డోర్ ఇస్తే ఇలా ప్రైవసీగా ఉంటుందో, కొంతమంది అలాగిస్తున్నారు. ఓకే, ఇది సెకండ్ బెడ్రూమ్, సారీ థర్డ్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ మూడు బెడ్ మాస్టర్ బెడ్రూమ్ చూసాం, ఇది చూసాం, ఇది మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం చూడవచ్చు. ఓకే, మీకు ఇందాక అక్కడ ఫస్ట్ చూసింది ఫస్ట్ బెడ్రూమ్, దానికి సంబంధించిన బాత్రూమ్ అది. తర్వాత మనం ఇటు కిచెన్ చూసాం, ఇది మనకు డైనింగ్ ఏరియా. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసాము, థర్డ్ బెడ్రూమ్ చూసాం, ఇది హాలు. ఓకే, ఇది అన్ని డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, 1950 స్క్వేర్ ఫీట్ సైజు నార్త్ ఫేసింగు, 1950 స్క్వేర్ ఫీట్ అండి. ఓకే, ఇదే డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. ఓకే, వీడియో ప్రాపర్టీ నచ్చినట్టయితే కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, ఇదే అండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.